ఇప్పుడు నేను ప్రజలు అడుగుతున్నా పిన్ని పసుపు కుంకాలు చెరిపింది ఎవరు ఎవరు సైకో జగన్ పిన్ని తాడుబట్టు తెంపింది ఎవరు సైకో జగన్ గత కొన్ని రోజులుగా టీవీలో పేపర్లో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా చెల్లెలు ఇచ్చిన వాగ్మూలం వార్తలే వస్తున్నాయి అది చూసి అమ్మ అందరు స్లోగా ఉండాలమ్మ కూల్గా ఉండాలి అంత జోష్ కూడా ప్రమాదం స్వామి అన్న అక్కడ స్లోగా ఉండండి ఆ దుహస్తే మైక్ పనిచేయదు కూల్గా ఉండండి ఈ వాగ్మూలం చూసి పైన ఉన్న వైఎస్ గారి ఆత్మ వివేక్ గారి ఆత్మ మాట్లాడుకున్నారు వైఎస్ గారి దగ్గరికి వివేక గారు వెళ్ళి అన్నా మీరు చాలా అదృష్టవంతులు అన్నారు అప్పుడు వైఎస్ గారి ఆత్మ అడిగారు ఎందుకు ఇట్లా అంటున్నావు తమ్ముడు అని అన్నా మీరు ముందులే వచ్చారు లేకపోతే నా గతే మీకు పట్టేది అని చెప్పాడు పాపం వివేక గారి ఆత్మ అప్పుడు వైఎస్ గారు అన్నారు ఆ టార్చర్ నేను భరించలేను వివేక అని చెప్పారు సొంత తల్లికి చెల్లికి న్యాయం చేయని వ్యక్తి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి న్యాయం చేస్తాడా అని ఒక్కసారి ప్రజలందరినీ ఆలోచించమంటున్నా ఇప్పుడు నేను ప్రజలు అడుగుతున్నా పిన్ని పసుపు కుంకాలు చెరిపింది ఎవరు ఎవరు సైకో జగన్ పిన్ని తాడుబట్టు తెంపింది ఎవరు సైకో జగన్ గత కొన్ని రోజులుగా టీవీలో పేపర్లో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా చెల్లెలు ఇచ్చిన వాగ్మూలం వార్తలే వస్తున్నాయి అది చూసి అమ్మ అందరు స్లోగా ఉండాలమ్మా కూల్గా ఉండాలి అంత జోష్ కూడా ప్రమాదం స్వామి అన్న అక్కడ స్లోగా ఉండండి ఆ దుహస్తే మైక్ పనిచేయదు కూల్గా ఉండండి ఈ వాగ్మూలం చూసి పైన ఉన్న వైఎస్ గారి ఆత్మ వివేక్ గారి ఆత్మ మాట్లాడుకున్నారు వైఎస్ గారి దగ్గరికి వివేక గారు వెళ్ళి అన్నా మీరు చాలా అదృష్టవంతులు అన్నారు అప్పుడు వైఎస్ గారి ఆత్మ అడిగారు ఎందుకు ఇట్లా అంటున్నావు తమ్ముడు అని అన్నా మీరు ముందులే వచ్చారు లేకపోతే నా గతే మీకు పట్టేది అని చెప్పాడు పాపం వివేక గారి ఆత్మ అప్పుడు వైఎస్ గారు అన్నారు ఆ టార్చర్ నేను భరించలేను వివేక అని చెప్పారు సొంత తల్లికి చెల్లికి న్యాయం చేయని వ్యక్తి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి న్యాయం చేస్తాడా అని ఒక్కసారి ప్రజలందరినీ ఆలోచించమంటున్నా